టిట్కో ఇళ్ల గురించి డోక్రాలో ఉన్న మహిళల్ని ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమేనా? టిట్కో ఇల్లు కోసం డోక్రా మహిళల్ని కానీ టిట్కో ఇల్లు ఎవరికంటే అర్హులు? టిట్కో ఇల్లు ఎవరిమ్మన్నారు మిమ్మల్ని? పేద ప్రజలకి టిట్కో ఇల్లు అవసరమే. ఇవ్వాలి మీరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాలి, రేపు మా ప్రభుత్వం వచ్చినా ఇస్తాం, అందులో డౌటే లేదు. కాకపోతే టిట్కో ఇల్లు ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు బలవంతం ఇల్లు ఉచితంగా ఇవ్వాలి. ఇల్లు ఎందుకు ఇస్తున్నారు మీరు? అతనికి ఇంటి ఇల్లు లేక అద్దెలలో ఉన్న వాళ్ళకే కదా మీరు ఇల్లు ఇచ్చేది. ఇల్లు కట్టుకునే స్తోమతో, స్థలం కొనుక్కునే స్తోమతో, ఆ డబ్బులతో ఉంటే ఎక్కడైనా కొనుక్కోగలరు కదా. నువ్వెందుకు నువ్వేంటి ఇల్లు ఇల్లు కట్టించి ఇచ్చేది? నువ్వు ఇల్లు కట్టించి ఇచ్చేది ఏంటి? నేను మేము కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు ఇస్తుంది, నువ్వు మిగతా డబ్బు నువ్వు వేసుకోలేక అది లబ్ధిదారుల దగ్గర వసూలు చేసి నువ్వు ఇచ్చి నీ పేరు మీ నాన్న పేరు ఏంటిది, నీ సొంత జాగీరే ఏంటి? అది ఒకటి. ఇంకోటి ఏంటంటే డోక్రా మహిళల దగ్గర డోక్రా ఏది 24 నెలలు వాళ్ళు కష్టపడి కట్టుకుంటారు. రూపాయి అప్పులు తెచ్చో, ఒకవేళ ఒక నెల కట్టలేకపోయినా అప్పులు తెచ్చో ఏది తెచ్చో కట్టుకునేటటువంటి డోక్రా మహిళలకి ఆ డబ్బులు 24 నెలల తర్వాత 50,000 వస్తే ఈ రోజువారీ కొన్ని రోజువారీ వడ్డీలు తీసుకున్నటువంటి అప్పులు ఆ రోజు తీర్చుకోవాలనే ఒక ప్రణాళికతో వాళ్ళు అలా వాళ్ళ బతుకులు అలా సాగదీస్తుంటే మీరేం చేస్తున్నారు? సడన్ గా ఆ టైంలో 1,00,000 రూపాయలు వస్తాయి కాబట్టి 50,000 మినాయించేద్దాం, 30,000 మినాయించేద్దాం అని చెప్పి చెత్త రకమైన ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి బుద్ధులతో మీరు ప్రవర్తించి వాళ్ళకి డోక్రా మహిళల్ని వాళ్ళలో వాళ్ళనే కొట్టుకునేలా చేసి ఆ తర్వాత వాలంటీర్లు పంపించి వాలంటీర్ల ద్వారా కూడా మీరు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని వాళ్ళపై దౌర్జన్యం చేసి అవసరమైతే ఇదే వాలంటీర్లు తీసుకెళ్లి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మా ఆంజనేయ బాబు పక్కన ఉన్నటువంటి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా వాలంటీర్లు కొట్టారని చెప్పి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే రాత్రి 12 గంటల వరకు ఆ ఒడ్డరి వీధిలో ఒడ్డరి మహిళల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు కూడా మా పార్టీ ఆఫీస్ కి ఎంతో మంది మహిళలు వచ్చారు. వెంటనే సీఏ గారికి మా నాయకుడు పోతిన మహేష్ గారు ఫోన్ చేయటం, ఏంటండి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఈ చర్యలు ఏంటి, భద్రత కాదు, ప్రభుత్వం మీకేంటి, ప్రభుత్వం తరఫున ప్రజల నుండి మీరు జీతాలు తీసుకున్నారా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నారా, మీరు ప్రభుత్వం చెప్తే చేసేస్తారా అని చెప్పి అక్కడ ఉన్న సీఏ గారిని అడిగితే ఆ తర్వాత మరుసటి రోజు రమ్మని చెప్పి పంపిస్తే ఇలాంటి కోకొల్లలో అంటే మేము ప్రత్యక్ష సాక్షులు కాబట్టి యథార్థం ఇది యథార్థం కాబట్టి మేము చెప్తున్నాం. ఇలాంటి రాష్ట్రం మొత్తం మీద కోకలు జరిగినాయి కాబట్టి ఇలాంటి ఆలోచనలు కూడా మంచిది కాదని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పుడు మంచి ఆలోచన చేయండి, ప్రజలకు మంచి చేయండి. ప్రతిపక్షాలు మేము కాదన్నా ప్రజలు మమ్మల్ని చేయకూడతారు. మీరు చేసేదే దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. మేము 4 సంవత్సరాల నుంచి రోడ్డు మీద మా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు ఎక్కి ఆ రోడ్ల మీద ప్రచారం చేసి ఎంత గొంతు చించుకుంటే మీకు వినపడట్లేదు? గొంతు చించుకొని నడుస్తున్నాం మా బాధ్యతగా, ఎందుకంటే మాకు కొన్ని నోట్లు వేశారు కదా ఈ రాష్ట్ర ప్రజలు. మా నియోజకవర్గంలో 23,500 ఓట్లు వేశారు మాకు, 23,500 మాకు ఓట్లు వేశారు కాబట్టి 4 ఏళ్ళ నుంచి పోతిన వెంకట మహేష్ గారు డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజల సమస్యల మీద యుద్ధం చేస్తుంటే, ప్రజల సమస్య మీద ఉద్యమాలు చేస్తుంటే మీ చెవులు కనబడట్లేదు. ఎంతకన్నా అవివేకం ఏమైనా ఉంటుందా? ఈ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు మన కోట్లు వేసారు అని కనీసం భయం కూడా లేకుండా పోయింది. మీరు ప్రజలకు భయపడరా? మీరు సరే మాకంటే మేము ఉద్యమాలు చేస్తాం, మా బాధ్యత అది ప్రతిపక్ష పార్టీలుగా. ప్రజలు కూడా భయపడరా? మీరు రోడ్లు వేసిన ప్రజలు కూడా భయపడరా? ప్రజలు తిడతారే, చీకొడతారే, మనకి భార్య బిడ్డలు ఉన్నారు, మన భార్య బిడ్డలు తిడతారే మన కోట్లు వేసినందుకు అని చెప్పి మీకు భయం కూడా లేకుండా పోతుంది. ఇది ప్రజలు గుర్తుంచుకున్నారు, మీకు త్వరలోనే ముద్దు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి